नमस्ते ताड़कोंड इंचार्ज गुंटूर जिला अध्यक्ष श्रावण गारु श्रावण गारु नमस्कार महानाडु जरुगुतुंदी करेक्ट महानाडु मोदलुपेट्टि ओक रोजु मुंदु 50,000 इल्ल फ्लाट्लु मी कांस्टिट्युएंसी प्लस मंगलगिरी कांस्टिट्युएंसी संबंधी जगन मोहन रेड्डी 50,000 कुटुंबाल पेद कुटुंबालनु मी कांस्टिट्युएंसीलो इल्लिस्ते राजधानिलो ఎందుకు మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు మీ అధినేత నుంచి మీ క్యాడర్ మొత్తం ఇందులో అవమానమే లేదు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం అనే దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు కాకపోతే అతను ఇవ్వాల్సిన చోట ఇవ్వట్లే రెండోది సిఆర్డీ నామ్స్ ప్రకారం 2.5 సెంట్లు ఇవ్వాలి సిఆర్డీ నామ్స్ సవరించి సెంట్ భూములు ఇస్తా ఉన్నాడు సెంట్ భూములో లేఅవుట్ పరిస్థితి మనం ఒకసారి ఊహిస్తే అది ఒక మురికివాడు సృష్టించడం తప్ప ఏమీ లేదు మేమేం అడుగుతున్నామంటే R3 జోన్ ఏదైతే రెసిడెన్షియల్ జోన్ ఉందో ఆ జోన్లో ఇవ్వాలి పాత గవర్నమెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2,500 ఎకరాలు భవిష్యత్ అవసరాల కోసం పేద వర్గాల కోసం కేటాయించబడింది అందులో 4-5 వందల ఎకరాలు మాత్రమే ఉపయోగించారు రిడ్కో హౌసెస్ ఇంకా 2,000 ఎకరాలు ఉంది సిఆర్డీ నామ్సే సవరించకుండా కూడా 2.5 సెంట్ ఇస్తే 50,000 మంది కాదు 100,000 మందికి ఇచ్చుకుంటే కూడా మనకేం అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే అతను ఉద్దేశం కేవలం రాజకీయం మా నియోజకవర్గంలోను మంగళగిరి నియోజకవర్గంలోను ప్రస్తుతం వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అతని నిర్ణయాల వల్ల అసంబద్ధ కార్యక్రమాల వల్ల అందుచేత కొత్తగా పేదల ముసుగులో వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ పెట్టడానే మేము వ్యతిరేకిస్తాం మీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆమె మీద కీలకమైనటువంటి ఆరోపణలు ఆమె కూడా తర్వాత పార్టీ మీద కీలకమైనటువంటి ఆరోపణలు చేసి టీడీపీలోకి వెళ్తారు అనేటువంటి ప్రచారం జరిగింది ఆమె వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం మీ పార్టీయేనా మీరేమన్నా హామీ ఇచ్చి ఆమెని ప్రలోభ పెట్టారా మా పార్టీతో మేమేం ప్రలోభ పెట్టలా ఆమె వేసిందంటానికి ఈరోజు ఆధారాలు కూడా ఏం లేవు వీళ్ళు చెప్పుకున్నారు ఆవిడ మీద ఒక ఆరోపణ వేసి ఇది ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఓటు అనేది చాలా పవిత్రమైనది బయట చూపించేస్తే కేసు పెడతారు దీన్ని ఎలా చెప్తారు వాళ్ళు ఆవిడ ఓటు వేసిందని చెప్పడానికి ఆధారాలు ఏం లేవు వీళ్ళ దగ్గర ఉన్న ఒక లీగల్గా ఆలోచిస్తే ఒక ఆధారం కూడా లేదు ఆవిడని ఎవరు ప్రలోభపెట్టింది లేదు ఆవిడే చెప్పింది పేదల్ని ఇక్కడ తీసుకొచ్చి నిన్ను గెలిపిస్తాం నువ్వు మాకు మాకు అనుకూలంగా వ్యవహరించమని అంటే అవమానం భరించలేక ఆవిడ రాజీనామా చేసి ఆవిడకి ఇప్పుడు ఆవిడొక్కడే కాదు అనేక మంది ఎమ్మెల్యేలు అవమానం పాలవుతున్నారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మేకపాటి మన చంద్రశేఖర్ రెడ్డి ఈవిడ పేరు ఏంటి శ్రీదేవి డాక్టర్ శ్రీదేవి గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి అవమానానికి గురైన వాళ్ళు నాకు తెలిసి 10ల సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మారాలనుకుంటున్నారు కానీ తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలతో చాలా పటిష్టంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం గబాలనే గేట్లెత్తే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు శ్రావణ్ గారు మీరు ఉన్నత విద్యావంతులు ఆలోచించగలిగిన వారు సమాజం గురించి ప్రత్యేకంగా కానీ ప్రత్యేకంగా దళితుల గురించి మాట్లాడుకుంటే దళితుల్లో ఉన్న 29 సీట్లలో కేవలం ఒక్క సీటు మాత్రమే టీడీపీ 2019 ఎన్నికల్లో గెలిచింది దళితులంతా మూకుమ్మడిగా వైసీపీ వైపు ఉన్నారా అని చెప్పడానికంటే సీట్లు గెలిచినంత మాత్రాన ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ గెలిపించిందే ప్రామాణికంగా మనం చూస్తాం కాబట్టి ఈసారి దళితులు టీడీపీ వైపు కనీస స్థాయిలోనైనా చూసే అవకాశం ఉంది అసలు ఎందుకు దళితులు మారారు నిజంగానే కొంతమంది ఎక్కువ శాతం వైసీపీకి ఓటేశారు గత ఎన్నికల్లో కారణం ఏంటి అనేది మనం విశ్లేషించుకుంటే రెండు ముఖ్యమైన కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా మేము క్రైస్తవులమై అనే ఒక ఆలోచనని ఈ రాష్ట్రం మీదకు రుద్దారు విజయమ్మ గారు నాకు బైబిల్ పట్టుకుంటే ధైర్యం వస్తుంది అని చెప్పటం చెల్లెలు శర్మిల గారు వాళ్ళ హస్బెండ్ ఇవాంజలిస్ట్గా ఉండటం పాస్టర్లను ఆర్గనైజ్ చేయటం మూడవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను మీకు మీరు నాకు మేనమామలు అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటం వీటన్నిటి దృష్ట్యా సాధారణంగా దళితులు గత హిస్టారికల్గా చూసుకుంటే కొద్ది కాంగ్రెస్ పక్షపాతంగా ఉండేవారు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి క్రిస్టియన్
మొదటి నుంచి తీసుకున్నాక ఎక్కువ శాతం కాంగ్రెస్ తో ఉంటా అది తెలుగుదేశం వచ్చాక కొంత మార్పు వచ్చింది మొన్న డబుల్ ఇంపాక్ట్ వచ్చింది ఒకటేమో ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ రెండేమో క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ దళితుల్లో ఎక్కువ శాతం క్రైస్తవులుగా మారి ఉన్నారు అందుచేత క్రైస్తవుడు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటని మీరు నాకు మేనమామలని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవటాన్ని యాక్సెప్ట్ చేశారని అనుకోవచ్చు రైట్ ఈ మహానాడి నుంచి రాజమండ్రి నుంచి దళితులకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఎలాంటి తీర్మానాలు దళితుల కోసం ప్రవేశపెట్టారు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో దళితులు దగాపడ్డారు క్రైస్తవత్వాన్ని గురించి ఆలోచిస్తే అతను దొంగ క్రైస్తవుడు అని అర్థం అవుతుంది అవసరానికి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నాడు తప్ప నిజమైన క్రైస్తవ ఆచారాలు వ్యవహారాలు లేవు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉన్న కక్షపూరితమైన రాజకీయాలు మర్డర్ పాలిటిక్స్ హత్యా రాజకీయాలు మర్డర్ పాలిటిక్స్ అంటే హత్యా రాజకీయాలు దుర్మార్గమైన ఆలోచనతో అతను వ్యవహరిస్తూ ఉన్నాడు అది కాకుండా స్వరూపానంద సరస్వతి కాళ్ళ మీద పడటం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్రైస్తవుని కానని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం కానీ ఇవన్నీ చూసినాక వాళ్ళకి అర్థమైంది ఇతను దొంగ క్రైస్తవుడు తప్ప నిజమైన క్రైస్తవుడుగా నిజమైన క్రైస్తవ జీవితం అతను జీవించట్లేదు అతను క్షమాగుణం కలిగి ఉంటారు క్రైస్తవులని ఎక్కువ శాతం చెప్తూ ఉంటారు ఇతను కక్షపూరితంగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇది ఒకటి ముఖ్యమైన అంశం రెండోది ఏంటంటే 27 దళితులకి గత ప్రభుత్వం నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలన్నిటిని కూడా రద్దు చేశాడు అన్ని పథకాల యొక్క సారాంశాన్ని నేను నవరత్నాల్లో చూడమంటాడు ఉదాహరణకి స్కాలర్షిప్లు అనేవి ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కాదు కానీ ఇతను పేరు మార్చి జగనన్న విద్యా దీవెన అంటున్నాడు గతం నుంచి స్కాలర్షిప్ ఉంది అట్లాంటి పథకాలే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ దళితులు ఆర్థికంగా ఉపాధి పొందే అవకాశాలకు సంబంధించిన పథకాలన్నీ రద్దు చేశాడు ఇటువంటివన్నీ ఈ రోజున అర్థం చేసుకున్నారు సబ్ ప్లాన్ నాశనం చేసేశాడు దాన్ని నవరత్నాల్లో కలిపేశాడు దళితుల కోసం ఒక ప్రత్యేకమైన పథకం అంటూ ఒక్కటి కూడా లేదు టీడీపీ ఏమన్నా వాటన్నింటినీ పునరుద్ధరించబోతుందా వాటన్నింటినీ గతంలో ఏవైతే మేళ్లు జరిగినాయో ఆ మేళ్లన్నింటినీ ఆ రద్దు చేసిన 27 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తారు ఇంకా కొత్త పథకాలని ఇప్పుడు ఉదాహరణకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది పెట్టారు అంబేద్కర్ గారి పేరు మీద ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేది గత ప్రభుత్వాలు ఎప్పుడు పెట్టలే తెలుగుదేశం ప్రవేశపెట్టింది అటువంటి పథకాలు ఇంకా కొత్త పథకాలు కూడా పెడతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేసిన తర్వాత బ్రహ్మాండంగా సంక్షేమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మహానాడు నుంచి భరోసా నింపుతున్నారు ఖచ్చితంగా ఈ మహానాడులో చర్చల్లో దళితుల యొక్క సంక్షేమం కూడా ఉంది దళితుల సంక్షేమం ఎలా దగాపడ్డారు దళితులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది దాన్ని చర్చిస్తాం పథకాలను రివైవ్ చేయటం తిరిగి మళ్ళా బ్రహ్మాండంగా పథకాలని రూపకల్పన చేయబోటం అదే అదే చెప్పారు ఇప్పుడు మహానాడులో మేము ఫేజ్ 1 మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు స్పష్టంగా జరుగుతుంది ఎందుకంటే ఒకటే సింపుల్గా క్రైస్తవులు క్రిస్మస్ పండుగ చేసుకునే నాటికి క్రిస్మస్ కానుక ఇచ్చాడు అది తీసేశారు ఇలా చాలా ఉన్నాయి చాలా పథకాలు రద్దు చేసేశారు ఆ రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరించడం ఎస్సీ సబ్ ప్లాన్ని తూచా తప్పకుండా అమలు పరచడం ఆర్థిక పరిపుష్టి కల్పించి ఉపాధి పొందే పథకాలని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అమలు చేయడం కూడా జరగబోతుంది